స్టూడెంట్స్ వెల్కమ్ టు డ్రీమ్స్ ఆన్లైన్ అకాడమీ సార్. ఒక రెండు రాష్ట్రాల్లోనే టాప్ మోస్ట్లీ ప్లాట్ఫామ్ సార్ ఇది. ఈ తక్కువ సమయంలో విద్యార్థులకి క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో ఈ డ్రీమ్స్ అకాడమీ మీ ముందుకు వస్తుంది. ఈ క్లాసెస్ మీరు వినియోగించుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఆగస్టు 2023 సంవత్సరము ఆగస్టు కరెంట్ అఫేర్స్ లో ఉన్నాం సార్. ఇక్కడ ఈ ఆగస్టు యొక్క కరెంట్ అఫేర్స్ నుంచి సార్ ఇక్కడ ఎగ్జామినర్ ఏ లెవెల్లో ఏ టైపులు అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్ ఇక్కడ నుంచి. ఈసారి ఒక జాబ్ తీసుకొని మన పల్లెకి వెళ్ళిపోవాలి సార్. ఒక విజేతగాను ఉండాలి సార్ ఇక్కడ. గ్యారంటీగా ఏదో ఒక జాబ్ నీ చేతిలో ఉండాలి సార్. ఏంటి సార్ అంటే ఇక్కడ రేపు 2023 సంవత్సరము డిసెంబర్ మాసంలో 71వ మిస్ వరల్డ్ పోటీలు కూడా భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నాయి సార్. ఇక్కడ ఈ మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఇదేసారి ఇక్కడ ఈ మధ్య కాలంలో. రేపు మనకి ఏపీ కానీ తెలంగాణ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు అడగబోతున్న బిడ్డ సారంటే ఈ మధ్యనే 71వ మిస్ వరల్డ్ పోటీలు డిసెంబర్లో ఎక్కడ నిర్వహించారు, ఈ మధ్యనే జమ్మూ కాశ్మీర్లో ఏ పోటీలు నిర్వహించారు, ఈ లెవెల్లో మనకి ఎగ్జామ్లు అడిగే అవకాశం. జమ్మూ కాశ్మీర్లో ఎన్నో మిస్ వరల్డ్ పోటీలు అండి, 71 రివర్స్ రాస్తే ఏమైందండి 17. తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలు అండి 17. ఓకే ఎన్నో లోక్సభ నడుస్తుందండి ఇప్పుడు 17. ఓకే రెండు ఇప్పటివరకు ఎన్ని ఎన్ఆర్ఐ సమావేశాలు నిర్వహించారు 17. 2 17 ఎన్నండి 34. ఇండియాలో తొలిసారిగా రైలు అంటే ఇండియాలో తొలిసారిగా రైలు ఎన్ని కిలోమీటర్ దూరం నడిచిందండి, ఎన్ని కిలోమీటర్ దూరం నడిచిన రైలు 34 కిలోమీటర్ దూరంలో రైలు నడిచింది. ఓకే ఈ లెవెల్లో నీకు అవగాహన ఇక్కడ ఉండాలి సార్ ఇది ప్రధానంగా. ఓకే మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే మరొక ప్రధానమైన అంశం సార్ ఇక్కడ గీతిక శ్రీవాస్తవ. ఎవరు సార్ యొక్క గీతిక శ్రీవాస్తవ అంటే ప్రధానంగా సార్ ఈమె సార్ ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఒక పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని హై కమిషన్లో భారతదేశానికి నూతన కొత్త ఛార్జ్డ్ అఫైర్స్గా వివరిస్తున్నారు సార్ ఇక్కడేమి. ఈ మధ్యనే 77 సంవత్సరాల పాకిస్తాన్ చరిత్రలో ఈ మధ్యన సార్ ఇక్కడ ఇస్లామాబాద్లో భారత హై కమిషనర్గా నియమితులైన లేడీస్ సార్ ఏమి గీతిక శ్రీవాస్తవ. మనకు ప్రముఖుల నియామకాల నుండి పోటీ పరీక్షలు మనకి తప్పకుండా మనకు అడిగే యొక్క అవకాశంలో ఉంటాయి సార్ ఈ ఏరియా నుండి. మరొకటిసారి ఇక్కడ ఒక భారత సుప్రీంకోర్టుకి 48వ చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి, ఒక కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి అయిన ఎన్వి రమణ. ఈ ఎన్వి రమణ సార్ ఇక్కడ సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్కైన మధ్యవర్తి ప్యానల్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఓకే ఈ మధ్యన సార్ ఇక్కడ ఒక సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ అంటే మీడియేషన్ సెంటర్ ఇంటర్నేషనల్ యొక్క మధ్య ప్యానల్కి సభ్యుడిగా నియమితులైన యొక్క భారతీయుడు ఎవరైనా ఇలా రేపు ఎగ్జామ్లో మనకి అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. సింగపూర్ ఇది ఆసియా ఖండంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సింగపూర్ కూడా వన్ కంట్రీ సార్. ఇది ఆసియా ఖండంలో అత్యంత అవినీతి రహితమైన దేశం కూడా సింగపూర్ సార్. ఈ క్లాసెస్ మీకు టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడి నుంచి నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి సార్ ఇది ప్రధానంగా. ఓకే సార్ ఇక్కడ మరొక అంశం సార్ ఇది. ఓకే మరి ఈ మధ్యన సార్ ఇక్కడ మహేంద్రగిరి ఒక 2023 సంవత్సరము ఆల్రెడీ ఆగస్టులోనే అనౌన్స్మెంట్ అయింది కాబట్టి 2023 సంవత్సరం సెప్టెంబర్ సార్ ఇక్కడ 1వ తేదీ నాడు ముంబాయి తీరంలో ప్రారంభించిన యొక్క యుద్ధ నౌక అంటే ఇక్కడ
మహేంద్రగిరి సార్ ఇక్కడ ఈ మహేంద్రగిరి అనేది ఇక్కడ ప్రధానంగా సార్ ఇది మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా ముంబైలో మజ్గావ్ డాక్లో నిర్మించారు సార్ ఇక్కడ. మరి దీంతో పాటు సార్ ఇక్కడ ఈ మహేంద్రగిరి అనేది కర్ణ అంటే ఒడిషా రాష్ట్రంలో ఒక అంటే ఎత్తైన పర్వత శిఖరం సార్ ఇది మహేంద్రగిరి, అందుకే దానికి పేరు ఇక్కడ పెట్టిన సంఘటన. ఈ దేశంలో తొలి అను జలాంతరిగం అంటే ఐఎన్ఎస్ అరియంతు. ఈ దేశంలో ఏ యుద్ధ నౌకలో ఏటీఎం ను ప్రారంభించారంటే ఐఎన్ఎస్ ఇక్కడ విక్రమాదిత్య. ఈ దేశంలో సార్ ఇక్కడ ప్రధానంగా మరి అంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన స్కర్పిన్ జలాంతర్గామి యొక్క డిజైన్ ఆధారంగా నిర్మించిన యొక్క జలాంతర్గామిలు అంటే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కండేరి, ఐఎన్ఎస్ ఇక్కడ. వీటిపైన రేపు పోటీ పరీక్షలు మనకి ఎగ్జామ్ లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఈ యొక్క ఏరియా నుండి ఇక్కడ ప్రధానంగా వచ్చేసింది. ఓకే, ఈ మధ్యనే భారతదేశం దక్షిణ వియత్నాం దేశానికి గిఫ్ట్ గా ఇచ్చిన యొక్క యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ కిర్పాన్ అనే యొక్క యుద్ధ నౌక సార్. ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేసాడు. ఈ మధ్యనే అరేబియా తీరంలో ప్రారంభించిన యుద్ధ నౌక పేరేంది, ఈ మధ్యనే మహేంద్రగిరిది ఎందుకు వార్తలోకి వస్తుంది, ఈ టైప్ లో రేపు పోటీ పరీక్షలు మనకి ఎగ్జామ్ లో మేజర్ గా అడిగే యొక్క అవకాశం కూడా ఇక్కడ నుంచి ఉంటుంది సార్. ప్రధానంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఓకే, ఒక అంటే భారత రైల్వే బోర్డుకి నూతన సీఈఓగా జయవర్మ సిన్హా. 105 సంవత్సరాల యొక్క భారత రైలు వ్యవస్థ చరిత్రలో ఒక మహిళ జయవర్మ సిన్హా ఒక సీఈఓగా నియమితులు కావడం ఇది ఫస్ట్ టైం సార్ ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈమె 2023 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించింది. 2024 ఆగస్టు 31 వరకు ఈమె పదవిలో ఉంటారు సార్ ఇక్కడ జయవర్మ సిన్హా సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరి ఈమె ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ కిమె 1988లో ఎన్నికైన సంఘటన సార్. గతంలో దేశంలో 3 రైల్వే జోన్లలో కూడా పనిచేసిన వ్యక్తి. ఈ దేశంలో ప్రజెంట్లీ 18 రైల్వే జోన్లు ఉన్నాయి. 18వ రైల్వే జోన్ అంటే విశాఖపట్నం సార్. ఈ దేశంలో తొలి వందే భారత్ ట్రైన్ ఇక్కడ ఒకే ఢిల్లీ నుండి వారణాసి మధ్య నడిచిన సార్. ఈ మధ్య వందే భారత్ ఇక్కడ ట్రైన్ ప్రారంభించిన తొలి పండు వందే భారత్ రైలును నడిపిన యొక్క తొలి లేడీ అంటే సురేఖ యాదవ్ సార్ ఇక్కడ. ఇట్లా అంటే ఈ మధ్యనే 2023 జూన్ 2వ తేదీ నాడు ఒకే సార్ ఒడిషా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో బాలాసోర్ లో ఒక అంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ యొక్క రైలు కూడా ఇక్కడ ప్రమాదం జరిగింది. ఓకే, రేపు అడుగుతాడు సార్ ప్రముఖుల నియామకాల నుంచి తప్పకుండా అడిగే అవకాశం ఉంది సార్. ఈ మధ్యనే ఒక జయవర్మ సిన్హా దేనికి ఈమె సీఈఓగా నియమితులయ్యారు. ఈ మధ్య జయవర్మ సిన్హా ఈమె ఎందుకు వార్తలోకి వస్తుంది, ఈ విధంగా మనకి రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్ లో ప్రముఖుల నియామకాల నుండి తప్పనిసరిగా అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ సింగపూర్ యొక్క అధ్యక్ష ఎన్నికల్లో సింగపూర్ దేశానికి మధ్య ఎన్నికలు జరిగాయి సార్ ఇక్కడ. ఈ దేశానికి 9వ అధ్యక్షుడిగా ఎన్నికైన యొక్క వ్యక్తి అంటే ధర్మన్ షణ్ముఖ రత్నం సార్ ఇక్కడ. ధర్మన్, ఓకే ధర్మన్ సార్ ఇక్కడ ఏం పేరంటే సార్ ఇక్కడ ధర్మన్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ధర్మన్ ఇక్కడ సార్ ఇక్కడ షణ్ముఖ అంటే సార్ ఇక్కడ ధర్మన్ షణ్ముఖ రత్నం ధర్మన్. ఓకే, షణ్ముఖ రత్నం సార్ ఇక్కడ అంటే ఇతను ఎన్నిక కావడం జరిగింది సార్ ఇక్కడ. షణ్ముఖ రత్నం తమిళనాడు రాష్ట్రం ఒక ప్రవాసీ భారతీయుడు ఎన్ఆర్ఐ పర్సన్ ఈ సింగపూర్ దేశానికి ఒక 9వ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి. మన ఇండియాలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన యొక్క ప్రముఖ
ఆర్థికవేత్త గతంలో అయితే సార్ 2011 నుండి 2019 వరకు ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసిన యొక్క వ్యక్తి సార్ మనకీన. మరి ముఖ్యంగా సార్ ఈయన కంటే ముందు హలీమా యాకోబ్, హలీమా యాకోబ్ సింగపూర్ కంట్రీకి తొలి మహిళ అధ్యక్షురాలిగా బాధ్యతల్ని స్వీకరించిన యొక్క వ్యక్తి సార్. ఆమె తర్వాత ఈరోజు సింగపూర్కి 9వ అధ్యక్షుడిగా ధర్మాన్ ఒకే షణ్ముఖ రత్నం ఇక్కడ ఎంపిక కావడం జరిగింది. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి మీరు ఈజీగా బిట్ క్యాజువల్ సార్ ఎంత చదువుతుంది ఇక్కడ. ముఖ్యంగా సార్ ఒక ఎగ్జామినర్ అక్కడ ఏ లెవెల్ అడిగినా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఓకే, రేపు పడతాడు సార్. ఈ మధ్యన సింగపూర్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఈ దేశానికి నూతన అధ్యక్షుని పేరేమిటి, లేదా ధర్మన్ షణ్ముఖ రత్నమైన సింగపూర్కి ఎన్నో అధ్యక్షుడు అండి 9, గతంలో సౌర కుటుంబంలో ఎన్నికలు ఉన్నాయండి 9, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవి కాలం ఎంత అండి 9, ఒక ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ ఉండాలండి 9, ఈయన సింగపూర్కి ఎన్నో అధ్యక్షుడు అండి 9వ అధ్యక్షుడు. ఈ విధంగా నీకు ఎగ్జామ్ లో అవగాహన ఉండాలి సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే సార్, ఆగస్టు 31 నాడు సార్ ఇక్కడ 31 నాడు గ్వాటమాలా అంటే గ్వాటిమాలా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి బెర్నాండో అరేవాలా సార్ ఇక్కడ గ్వాటిమాలా దేశానికి 14వ అంటే ఈయన సార్ ఇక్కడ ఒక నూతన ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది సార్. రేపు 2023 సంవత్సరం సార్ 2024 సార్ ఇక్కడ 24 జనవరి 14 నాడు గ్వాటిమాలా దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతల్ని స్వీకరించబోతున్న యొక్క సంఘటన. రేపు ఎగ్జామ్ పెడతారు సార్ అంతర్జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ పరంగా ఇది పోటీ పరీక్షలో ఇది ఇంపార్టెంట్ సార్. ఈ యొక్క ఏరియా మాత్రం ప్రధానంగా సార్ ఈ మధ్యన సార్ ఇక్కడ ఒకే భారత రాజ్యాంగంలో 324 ఆర్టికల్ ఇది ఎన్నికల సంఘానికి సంబంధించింది. ఓకే, ఈ మధ్యన సార్ ఇక్కడ ఒకే 2-3 సంవత్సరాల పాటు భారత ఎన్నికల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన యొక్క వ్యక్తి అంటే సచిన్ టెండూల్కర్ సార్. ఈ మధ్యనే సచిన్ టెండూల్కర్ యొక్క విగ్రహాన్ని వాంకేడ స్టేడియం లో ఆవిష్కరించారు. ఇండియాలో నిర్వహించిన 13వ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కూడా బ్రాండ్ అంబాసిడర్ కూడా ఈయనే. అదేవిధంగా సార్ ఇండియా క్రికెట్ కౌన్సిల్ కి భారతదేశం యొక్క ఎన్నికల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఈయనే. ఓకే, 2014 ఒక భారత రత్న అవార్డు గ్రహీత. 1988 తొలిసారిగా క్రికెట్ లో అడుగు పెట్టి 2013 క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించుకున్న యొక్క వ్యక్తి సచిన్ టెండూల్కర్, ది ప్లేయింగ్ ఇట్ మై వే అనే యొక్క పుస్తక రచయిత. ఈ మధ్య 2023 సంవత్సరం ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల యొక్క 5 రాష్ట్రాల యొక్క ఎన్నికల ఐకాను. ఈ 5 రాష్ట్రాల యొక్క ఎన్నికలకి ఐకాన్ అంటే మాత్రం ఎవరు సార్ అంటే ఆయన రాజీవ్ కుమార్ రావు. ఆ రాజీవ్ కుమార్ రావు ఆయన ఒక న్యూటన్ మూవీలో నటించిన యొక్క హిందీ హీరో. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు ఇక్కడ ఓటు ఏ విధంగా ఓటకు వినియోగించుకున్న విధంగా ప్రభావితం చేయాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆయనని ఆ 5 రాష్ట్రాల ఎన్నికల యొక్క ఐకాన్ గా గుర్తించారు. ఈ మధ్యనే మహేంద్ర సింగ్ ధోని అంటే ఎస్బీఐ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా, ఈ మధ్యనే రఫేల్ నాదల్ ఇండియాలో ఇన్ఫోసిస్ సంస్థ డిజిటల్ విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ గా. ఓకే, ఇక్కడ నుండి ఏదో ఒక బిట్టు గ్యారెంటీ అడుతాడు సార్ ఇక్కడ. ఓకే, ఎవరండి ఇప్పుడు ఎన్నికల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్? భారత రాజ్యాంగంలో 324 ఆర్టికల్ ఇది ఎన్నికల సంఘానికి సంబంధించింది. 3 ఆర్టికల్ నూతన రాష్ట్రాల ఏర్పాటు,
24 ఆర్టికల్ బాల కార్మికులకి సంబంధించింది, 32 ఆర్టికల్ ఇది రాజ్యాంగ పరిహార పక్క గురించి వివరిస్తున్న యొక్క సంఘటన సార్ ప్రధానంగా. ఓకే, ఈ మధ్యన సార్ 2023 ఆగస్టు మాసంలో ఏషియన్, ఒకేసారి ఇక్కడ ఏషియన్ టైటిల్ ఇండియా 15 సార్లు ఆసియా టైటిల్ జరగా ఇండియా సార్ ఇక్కడ. ఓకే, మరి దాదాపు ఇప్పటికి 2023 నాటికి 8 సార్లు ఇండియా విజేత కావడం జరిగింది సార్ ఇక్కడ. ఈ మధ్యనే ఏషియన్ క్రికెట్ టైటిల్ యొక్క విజేత ఎవరు, ఇండియా ఎన్నిసార్లు విజేత అంటే ఇక్కడ దాదాపు సుమారు ఇక్కడ 8 సార్లు విజేతగా నిలిచిన యొక్క సంఘటన సార్. ఓకే, ఆగస్టు 29 సార్ ఇది ఏంటి సార్ అంటే హోమన్ లో నిర్వహించిన మహిళల హాకీ ఆసియా యొక్క అంటే మహిళల ఆసియా హాకీ ఆసియా ఛాంపియన్షిప్ యొక్క టైటిల్ విజేత అంటే భారత జట్టు సార్ ఇక్కడ ఈ టైటిల్ విజేత. మరి థాయిలాండ్ పై ఇక్కడ ఈ టైటిల్ మన విజయం సాధించిన యొక్క సంఘటన సార్. ఓకే, రేపు ఎగ్జామ్ అడుగుతాడు సార్ ఈ మధ్యనే మహిళల హాకీ ఆసియా టైటిల్ యొక్క విజేత ఎవరు, ఓకే లేదా మరి ఈ మధ్యనే ఈ టైటిల్ విజేత ఇండియా ఓడిపోయిన యొక్క జట్టు పేరేమిటి, ఈ టైపులో రేపు ఎగ్జామ్లు మనకి అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్ ఇక్కడ. ఓకే, రేపు 2024 మస్కట్ లో జరగబోతున్న ఓకే వరల్డ్ కప్ హాకీ కూడా భారత హాకీ జట్టు ఇక్కడ క్వాలిఫై అయిన యొక్క సంఘటన సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ మరొక అంశం ఇది ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ 2023 సంవత్సరం ఆగస్టు 22 నుండి 24 వరకు బ్రిక్స్ యొక్క సార్ ఇక్కడ బ్రిక్స్ ప్రతినిధుల 15వ సమావేశం. ఈ యొక్క 15వ సమావేశం సౌత్ ఆఫ్రికాలో జోహన్స్బర్గ్ లో నిర్వహించిన యొక్క సంఘటన సార్. ఈ సమావేశానికి అంటే అధ్యక్షుడిగా ఓకే సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది సార్. మరి ముఖ్యంగా ఈ సమావేశానికి బ్రిక్స్ దేశాల యొక్క 5 దేశాల అధినేతలు కూడా హాజరై ఇండియా నుండి నరేంద్ర మోడీ ఈ సమావేశానికి హాజరై ఈరోజు రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధ పరిణామాలపై గాని అదేవిధంగా ఇజ్రాయెల్ పాలస్తీన్ యొక్క యుద్ధ పరిణామాలపై ఇక్కడ చర్చించడం కూడా జరిగింది. ఈ దేశాలు ఇక్కడ ఈ సమావేశం యొక్క థీమ్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఆసియా మరియు ఆఫ్రికా దేశాల పరస్పర వేగవంతమైన యొక్క అభివృద్ధి ఉమ్మడి భాగస్వామ్యం అనే యొక్క అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ ఇదే ఈ యొక్క బ్రిక్స్ సంస్థలో రేపు 2024 జనవరి 1 నుండి నూతనంగా సభ్యత్వాన్ని స్వీకరించబోతున్న యొక్క దేశాలు సార్ అంటే అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్ ఇక్కడ. మన కంట్రీ ఏది అర్జెంటీనా, మరొకటి ఏంది ఈజిప్టు, మరొకటి ఏంది ఇథియోపియా, మరొకటి ఏంది ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ రేపు 2024 బ్రిక్స్ 16 సమావేశం ఇది రష్యాలో జరగబోతున్న యొక్క సంఘటన. రేపు ఎగ్జామ్ లో ఇక్కడ నుంచి మనకు అడుగుతాడు సార్ ఈ మధ్యన 2024 జనవరి 1 నాడు బ్రిక్స్ లో సభ్యత్వం తీసుకున్న యొక్క దేశాలతో సంబంధం లేనిది లేదా 2023 ఒకే 15వ బ్రిక్స్ సమావేశం జోహన్స్బర్గ్ లో జరిగింది ఈ సమావేశం యొక్క థీమ్ ఏంది లేదా నెక్స్ట్ ఇక్కడ బ్రిక్స్ సమావేశం ఇది ఎక్కడ జరగబోతుంది, ఈ విధంగా రేపు పోటీ పరీక్షల్లో మనకి ఎగ్జామ్ లో ప్రధానంగా అడిగే యొక్క అవకాశం ఉంటుంది ఈ యొక్క ఏరియా నుండి సార్ ఇక్కడ ప్రధానంగా. రేపు బ్రిక్స్ గురించి ఏ టైప్ లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి. బియ్యం ఏదమ్మా
బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, ఆగస్టు 27th నాడు సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఒక జింబాబ్వే యొక్క దేశానికి మరొకసారి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి సార్ ఇది. జింబాబ్వే 1980లో బ్రిటన్ నుండి స్వాతంత్రం వచ్చింది. దీని గతంలో సౌత్ రొడోషియా అని పిలిచేది. జాంబి అంటే ఉత్తర రొడోషియా, జింబాబ్వే నుండి విడిపోయిందే జాంబియా. జింబాబ్వే యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు అంటే రాబర్టు ముగాబే. ప్రెసెంట్లీ జింబాబ్వేకి మరొకసారి ప్రెసిడెంట్ అంటే ఎమర్సన్ గాంగ్వా. ఈయనకి 52.6% ఓట్లు లభించిన యొక్క సంఘటన సార్ ఇక్కడ ప్రధానంగా. 1980లో ఒక బ్రిటన్ నుండి విముక్తి పొందిన యొక్క కంట్రీ సార్ ఇది ఈ యొక్క జింబాబ్వే దేశం సార్ ఇక్కడ. ఓకే, రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకు అడుగుతాడు సార్ ఈ మధ్యనే జింబాబ్వే కంట్రీకి మరొకసారి ప్రెసిడెంట్ ఎన్నికైన యొక్క అధ్యక్షుని పేరేమిటి, లేదా ఈ ప్రపంచంలో అత్యధికంగా ద్రవ్యోల్బణ కారణంగా బంగారు కరెన్సీ నోట్లను ముద్రించుకునే యొక్క దేశం పేరేమిటి, ఈ టైపులో మనకు అడుగుతాడు సార్. ఆఫ్రికా ఖండంలో ప్రధానమైన కంట్రీ యొక్క జింబాబ్వే క్యాపిటల్ ఇది హరారే సార్ ఇక్కడ. జింబాబ్వే యొక్క క్యాపిటల్ మాత్రం ప్రధానంగా. ఓకే, మరో కంట్రీ సార్ ఇది, మరొక అంశం సార్ ఏంటి సార్ అంటే 2023 జూలై 14 నాడు చంద్రయాన్ 3ని చంద్రుని వద్దకి LV-M3-M4 రాకెట్ ద్వారా పంపించాం. 2023 ఆగస్టు 23 నాడు చంద్రుని వద్దకి ల్యాండ్ అయింది చంద్రయాన్ 3. ఇప్పటి వరకు చంద్రమండలం మీదకి విజయవంతంగా ల్యాండర్లు పంపించిన దేశాలంటే ఒకటి అమెరికా దేశం, రష్యా, చైనా, ఇండియా సార్ ఇక్కడ. ఒక దక్షిణార్థ గోళంలో చంద్రమండలం మీద దక్షిణార్థ గోళంలో ల్యాండ్ అయిన మొట్టమొదటి ల్యాండర్ అంటే అది అంటే మనదే సార్ ఇక్కడ. ఈ చంద్రయాన్ 3లో ల్యాండర్ మరొక పేరే విక్రమ్, రోవర్ పేరు ప్రజ్ఞ. చంద్రమండలం మీద భూ వాతావరణ సమాచారం తెలుసుకోవడం కోసం 2008లో చంద్రయాన్ 1 పంపించాం. చంద్రయాన్ 1 ల్యాండ్ అయిన ప్రాంతాన్ని నెహ్రూ స్థల్ అని, 2019 జూలై 22 నాడు చంద్రయాన్ 2 పంపించాం. చంద్రయాన్ 2లో ల్యాండర్ మాత్రమే టెక్నికల్ ప్రాబ్లంలో ఫెయిల్ అయింది. ఆ చంద్రయాన్ 2 ల్యాండ్ అయిన ప్రాంతానికి తీరంగానే పేరు పెట్టారు. చంద్రయాన్ 3 2023 జూలై 14 పంపిస్తే 2023 ఆగస్టు 23 నాడు ల్యాండ్ అయింది. ఆ ల్యాండ్ అయిన రోజు ఆగస్టు 23నే ఈ భారత ప్రభుత్వం నేషన్ స్పేస్ డేగా గుర్తించింది. అంతర్జాతీయ స్పేస్ డే అంటే ఏప్రిల్ 12 ఆయన రాకేష్ అంటే ఆయన యూరి గగరిన్ స్పేస్లోకి వెళ్ళిన రోజు, మన చంద్రయాన్ 3 ల్యాండ్ అనే ప్రాంతాన్ని ల్యాండ్ అయిన రోజు ఆగస్టు 23 నేషన్ ఇక్కడ స్పేస్ డే. ఈ ల్యాండ్ అయిన ప్రాంతానికే శివశక్తి అని చెప్పి ప్రధానమంత్రి ఈ పేరుని ఇక్కడ ప్రతిపాదించిన యొక్క సంఘటన సార్ ఇది శివశక్తి అని చెప్పి ఇక్కడ. ఓకే, రేపు పోటీ పరీక్షల్లో గ్యారంటీ మనకి ఎగ్జామ్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది ఈ యొక్క ఏరియా నుండి ప్రధానంగా. ఇప్పుడే మనం అనుకున్నాం సార్ జింబాబ్వేకు మరొకసారి ప్రెసిడెంట్గా ఎమర్సన్ మనాన్ గాగ్వా ఇక్కడ రెండవసారి ఈ దేశానికైనా ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే సార్, ఇక్కడ
ఏంటి సార్ అంటే, ప్రధానంగా సార్ ఇక్కడ 2023 సంవత్సరానికి ఆగస్టు మాసంలో 69వ జాతీయ సినీ అవార్డు సార్. ఈ 69వ జాతీయ సినీ అవార్డులలో ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రం అంటే ఇక్కడ ఉప్పైన సార్ ఇక్కడ ఉత్తమ చిత్రం రాకెట్రీ ది నంబి అంటే సార్ ఇక ఎఫెక్ట్ అనేక అంటే సార్ ఇక్కడ ఉత్తమ నటి ఆలియా భట్టు మూవీ గంగూబాయ్ కతియవాడి సార్ ఓకే మరొక ఆమె కృతి హాసన్ ఇద్దరికి ఉత్తమ హీరోయిన్లుగా అవార్డు వచ్చింది సార్. ఉత్తమ తొలి చిత్రం అంటే మొప్పాడియన్ ఈ మలయాళ చిత్రం సార్. ఉత్తమ జాతీయ సమగ్ర చిత్రం వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం ఇచ్చిన ది కాశ్మీరీ పైల్ సార్ ఇక్కడ. ఉత్తమ సామాజిక చిత్రం ఇక్కడ అనునాథ్ సార్ ఇక్కడ అనునాథ్ ఇక్కడ సార్. ఉత్తమ బాలల అంటే పర్యావరణ పరిరక్షణ చిత్రం అవస వ్యూహం మలయాళం సార్. ఉత్తమ బాలల చిత్రం గాంధీ అండ్ కో ఇది గుజరాతీ భాషలో చిత్రీకరించారు. ఉత్తమ దర్శకుడు నిఖిల్ మహాజన్ ఇది మరాఠీలో గోదావరి అనేక మూవీ సార్ ఇది మరాఠీ భాషలో. ఉత్తమ సహాయ నటుడు పంకజ్ త్రిపాఠి మిమి అనే మూవీ సార్ ఇక్కడ. ఉత్తమ సహాయ నటి ఆమె పల్లవి జోషి ది కాశ్మీరీ పైల్స్. మీరు 2023 సంవత్సరానికి సార్ ఇక్కడ ఓకే దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత వహీదా రెహమాన్ సార్ ఇక్కడ ఒక సీనియర్ నటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కింద 10 lakh rupees ఇస్తారు. 1969లో తొలిసారిగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రముఖ సినీ కళాకారులకు ఈ యొక్క అవార్డును డొనేట్ చేస్తుంటారు సార్ ఓకే. మరి ముఖ్యంగా సార్ ఈసారి 95 ఆస్కర్ అవార్డులు ప్రకటించారు. ఈ 95 ఆస్కర్ అవార్డులలో మరి బెస్ట్ మూవీ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ వన్స్ 7 ఆస్కర్ అవార్డులు వచ్చినాయి. ఈ 95 ఆస్కర్ అవార్డులలో మన ఇండియాకి ఒకటి నాటు నాటు సాంగ్కి వచ్చిన బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అనే అవార్డు వచ్చింది. అదేవిధంగా అంటే ఉత్తమ లఘు డాక్యుమెంటరీ అనే విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్ అనే మూవీకి ఆస్కర్ అవార్డు వచ్చింది. తమిళనాడులో ఒక ఫారెస్ట్ ఏరియాలో ఇద్దరు హస్బెండ్ వైపు కొత్తగా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ ఏనుగు పిల్లను అక్కడ చదువుకుంటారు. ఈరోజు ఇండియా దేశంలో అంతరించిపోతున్న ఏనుగును కాపాడుకోవాలి, వీటిని సంరక్షించాలని చెప్పి దానిపైన చిత్రీకరించిన యొక్క సంఘటన సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా నువ్వు ఒక విజేతగా ఉండాలి. గతంలో ఎక్కడ విఫలమైపోయినావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, ఈసారి 600 అయినా నీదంటూ ఒక జాబ్ ఉండాలి. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఒక ఆనందం చూడాలి సార్. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ అనేది ఇక్కడ ఉండాలి సార్. ఇది ప్రధానంగా ఓకే సార్. 2023 సంవత్సరం సార్ ఇక్కడ ప్రధానంగా ఆగస్టు 25 నాడు ఒక ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత మాగ్నస్ కార్లసన్ నార్వే దేశానికి చెందిన విస్తారు ఇక్కడ ఒక నార్వే కంట్రీ సరితంది మాగ్నస్ కార్లసన్. మరి ఓడిపోయిన క్రీడాకారుడు ఎవరు సార్ ఓడిపోయిందంటే ఇక్కడ మన యొక్క ప్రజ్ఞానందు రమేష్ కుమార్ సార్ ఇక్కడ ఓడిపోయింది. రమేష్ కుమార్ ఒక ప్రజ్ఞానందు రమేష్ కుమార్ ఇక్కడ ఓటమి పాలయ్యాడు సార్ తమిళనాడు స్టేట్ ఇక్కడ. 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఇతను. ఇలా చెస్ లో రాణిస్తున్న వ్యక్తి ప్రజ్ఞానందు రమేష్ కుమారు ఫైనల్ వరకు వచ్చాడు. గతంలో ఇండియా నుండి చెస్ లో 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత నా చెస్ లో అత్యున్నతమైన యొక్క గేములు అనేక నవల రచయిత అయినా
విశ్వనాథన్ ఆనంద్. సింధు నాగరికత, ఆర్య నాగరికత ప్రజల ప్రధానమైన క్రీడనే చదరంగం సార్ అది. రేపు పోటీ పరీక్షలో ఇక్కడి నుంచి అడుగుతాడు సార్ ఇక్కడ. 2023 సంవత్సరానికి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత మాగ్నస్ కార్లసన్ ఏ దేశము? నార్వే. మధురాతరు సూర్యుడు కనిపించే దేశం ఇది. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో ఫస్ట్ ఉన్న కంట్రీది. ఎబెల్ బహుమతిని ప్రకటిస్తున్న కంటే నార్వే. ఇలా ఇండియా నుండి చెస్ లో రాణిస్తున్న క్రీడాకారుడు ప్రజ్ఞానందు రమేష్ కుమార్ సార్. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్ పోటీ పరీక్షలు.